మంచి ఒక ఫుడ్ వండబోతున్నాం. ఈ ఫుడ్ వండుతూ ఫుడ్ ప్రాసెస్ చూస్తాం. చూసిన తర్వాత అసలు మెయిన్ ఒక బబుల్ గమ్ సినిమా యూనిట్ మనతో వస్తారు. మన ఫుడ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ సినిమా వాళ్ళతో మనం మాట్లాడుతూ మన ఫుడ్ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తున్నాం. అది ముచ్చట. అందుకే ఇప్పుడు మీరు మళ్ళీ తీసుకుని వచ్చిన బబ్లీ కాలంటే అసలు బబ్లీ కాలే అసలు బబ్లీ అత్తయ్య వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడుతుంది. హీరోయిన్ వస్తారా? హీరోయిన్ వస్తుంది, హీరో వస్తాడు, ఇంకా చాలా మంది వస్తారు. హీరో హీరోయిన్ అందరూ వస్తారు. హీరోయిన్ వచ్చినాక హీరోయిన్ అత్తయ్యపై నాటుకోడి లైట్ గ్రీన్ చమన్ కావాల్సింది ఏంటంటే, నాటుకోడి ముందుగా మనం ఒక 2 కేజీలు తీసుకున్నాం కదా, దాని తర్వాత మనం ఫస్ట్ మ్యారినేషన్ ఉంటుంది. కొంచెం పెరుగు, నిమ్మరసం, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అలాగే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరే ఉంటుంది. పోబెట్టేటప్పుడు ఎల్లిగడ్డ ప్లస్ అల్లం వేరు తీసుకున్నాం. దాని తర్వాత మనం ఆ పేస్ట్ తయారు చేసుకొని మ్యారినేషన్ చికెన్ని మనం ఇంట్లో వండుకున్నట్టే వండుకొని ఆ పేస్ట్ ఒక 70% మనకు చికెన్ కుక్ అయిన తర్వాత అందులో వేస్తాం. అదే పోతున్న అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మనం నాటుకోడితో మంచిగా గ్రీన్ చికెన్ చేయబోతున్నాం. కర్రీ ప్రాసెస్ అయిన తర్వాత గెస్ట్లు మన వీడియోకి వస్తారు. అప్పుడు వాళ్ళతో నీకు జర ఈ బబ్లికం అయింది, ముచ్చట అయింది, పాపం వీళ్ళ కూడా ఎవరొస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ వీళ్ళని కలిపేసి ఆ సినిమా ముచ్చట్లు పెట్టి ఫుడ్ ఎట్లుందో రివ్యూ కూడా అడిగేద్దాం. మీరు రెడీయా? ఇప్పుడు ఈ దాదాపు వాళ్ళు కూడా తింటారా? బరాబరి కొంచెం లేట్ అయింది రా, అప్పటి నుంచి ఫోన్ చేస్తారు. అందుకని ఇక ఫుడ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చేసి చెప్తున్నా. బబుల్ గమ్ లెక్క మనం ఇప్పుడు గట్టిగా అన్ని కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కెడితే ఏమైందంటే అది మంచిగా నానుతుంది. చికెన్ కు ఉప్పు అది మంచిగా పట్టుకుంటారు అన్నట్టు కదా. 200 గ్రాములంతా పెరుగు, 50 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పౌడర్. మనం గ్రీన్ చిల్లీ ఎక్కువ వాడతాం కాబట్టి ఇది లైట్గా ఎంత అంటే 1 టేబుల్ స్పూన్. పసుపు కూడా 1 టీ స్పూన్. ధనియాల పొడి ఇది 1-2 టేబుల్ స్పూన్లు అంత వేయాలి. జీరా పౌడర్ కొద్దిగా 1-2 టీ స్పూన్లు. ఉప్పు కూడా దీనికి టేస్ట్కి తగ్గట్టు అంటే 2 టీ స్పూన్లు వేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి. టీ స్పూన్ జీలకర్ర, ఇది 100 గ్రాములు అల్లం తీసుకున్నా నేను, అలాగే 100 గ్రాములు ఎల్లిగడ్డలు, పచ్చిమిర్చిలు 150 గ్రాములు కట్ చేసుకుని వేసుకోవాలి, కొత్తిమీర కట్ట, పుదీనా కట్ట అట్లనే వేయాలి, 1 టీ స్పూన్ సాల్ట్, 3 మీడియం టమాటాలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో. ఓకే మనకైతే ఇది అయిపోయింది. దీని గ్రైండింగ్ పేస్ట్ చేసుకున్నాం. కర్రీ వండుకున్నాడు. ఇక 1/2 కిలో ఆయిల్ కావాలి. 1/2 కిలో ఆయిల్, మిరియాలు 1/10, లవంగాలు 1/10, యాలకులు 1/10, 2 దాల్చిన చెక్క, 4 పచ్చిమిర్చిలు, తర్వాత 2 బిర్యానీ ఆకులు, బగారాకు, ఉల్లిపాయలు 4 మీడియం సైజు. 4 ఉల్లిపాయలు. మనకు ఉల్లిపాయ వేగింది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేషన్లో ఉంది కాబట్టి పసుపు ఇందులో కూడా 1 టీ స్పూన్ వేస్తున్నా. మ్యారినేటెడ్ చికెన్ అవుతుంది, అది వేద్దాం. ఓకే. రెండు కప్పులు వాటర్ పోసి పెట్టుకుంటే కంప్లీట్ గా 70% ఉడికే దాకా దీన్ని పక్కన పెట్టేసి రైస్ మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇది అడగంటకుండా జరా మనం నాటుకోడి ఉడికే లోపు మనం రైస్ పెట్టుకుంటున్నాం. జీరా రైస్ కదా, జీరా రైస్, జీరా రైస్ మంచి నెయ్యి వేసుకొని కొన్ని పచ్చిమిర్చిలు 1-3 వేసుకొని కొద్దిగా జీరా వేసుకొని లైట్ గా అంటే ఆల్రెడీ మనం కొలిసి పెట్టుకున్నాం, కొలిసి పెట్టుకున్నాం అన్నమాట. ఓకే ఓకే. కాదు నాకు అసలు ఆగట్లేదు, ఆకలి మాత్రం దంచేస్తుంది. ఏమో కానీ గంగవ్వ మాత్రం అదరగొట్టేస్తుంది మన తెలిసి. కానీ పక్కా ఏదో ఒక స్పెషల్ అయితే చేస్తారు. నువ్వు చెప్పమా, లాస్ట్ టైం తిన్నావా నువ్వు? చికెన్ ఏదైనా వెరైటీ చేస్తారు కానీ అది కాదు హైలైట్. లుంగి లుంగి సెటప్ లుంగి పెళ్లి కొడుకు మాత్రం వీడే నాకు తెలియదు. కాల్బ్రా తొందర ఏ
కాదు అప్ప నుంచి రమ్మని చెప్పిన ఎంతసేపు ఇంతసేపు ఏంది కాదు బావా బబ్లిక్ మన మూవల్ అత్తురం చెప్పొచ్చు కదా బబ్లిక్ తినే బబ్లిక్ అలా చెప్పద్దు మీకు ఎక్సైట్మెంట్ ఉంటే అత్తారు మళ్ళీ లేకపోతే ఇంత దూరం అత్తారా అవా దుకాణంలో పబ్లిక్ కాదు బబుల్ గమ్ అనే ఒక సినిమా తీసారు మనల్ని ఇది తెలుసా ఈయన తెలుసా నీకు ఒకసారి రైట్ చూడు లెఫ్ట్ చూడు కొంచెం ఏమో చూసినట్టు లేదా ఫేస్ కార్డ్ చూడు మంచిగా చూసి ఎక్కడికో వేణో తొక్కు పెట్టి చూడు ఏ బిడ్డ సుమక్క చూడు సుమక్క ఫేస్ ఉందా హీరోని మానసా తెలుగే ఇగో ఇగో అన్న మన అన్న సారీ తమ్ముడు అవుతాడు చాలా చిన్నోడే ఇగో మా రోషన్ బాబు హీరో ఆమె హీరోని ఇగో ఈయన తెలుసు ఇగో పొరుగు మనసు చనిపోయినాడు మన బ్యాచ్ అయినా సినిమా ఇంకా తెలుసా పేరు అనే పేరు వెరైటీ పేరు ఉంటుంది నీకు తెప్ప 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 అనన్య అమ్మ నా పేరు అనన్య నా పేరు అనన్య అంటే అమ్మాయి పేరు అనుకోకు మొగల పేరే అలా మీకు ఏమంటారు అని ఇలా నాటుకోడి లైట్ గ్రీన్ చమన్ తర్వాత వచ్చేసి మనకు మనల్ని బబుల్ గమ్ తిని తిని వాసన వస్తలేదు వాసన వస్తుందా అది అయిపోయిందా మీరు అప్పటి చూస్తే మన అందరం కలిసి చేసేది మీరు చేశారు కొత్తిమీర గారి చేసేది ఉంది ఒక రెండు నిమిషాలు అయితే మంచి ఫుడ్ బబుల్ గమ్ తిని తిని వాసన వస్తలేదు అన్నావు కదా మన సినిమా ఏంటంటే ఆ బబుల్ గమ్ కాదు తిన్నా వద్దు ఇంకా తినాలనిపిస్తుంది మీరు చూసిరా సినిమా యాక్చువల్లీ మేము ప్రీమియర్ షో అయితే చూసాం మా గంగా వెళ్ళలేదు పాపం దానికి గంగా ఎక్సైట్మెంట్ ఉంది సినిమా ఎట్లుంటది అంతే పబ్లిక్ అంటే పన్నా మన పబ్లిక్ అంటే ఇక్కడ పెట్టుకుంటే అతుకుంటా చూసినావా ఈ సినిమా కూడా మనకు అతకపోతుంది అమ్మా ఇప్పుడు నీకు మన అందరికి మనోళ్ళందరికి ఇప్పుడు మనం తినుకుంటా ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం ఒక రెండు నిమిషాలకి ఇది అయిపోతుంది మనం కూర్చున్నాం కూర్చున్నాం అంటే స్పెషల్లీ నేను ఆమె కోసం వచ్చిన నాకు సినిమా విషయం మొత్తం వేరు ఉన్నారు సరే ఆయన హీరోయిన్ కోసం వచ్చారంట మరి మేము వెళ్తాం అయితే మీరు సపోర్ట్ ఇద్దరే మనం ఎదిగేది మరి అది ఒకసారి అన్న అనిపిస్తే రాజన్న ఈ దీని కూడా మాట్లాడుకుందాం టైం వేస్ట్ మన దగ్గర ఉంటాయా కాదు అవ్వా మనం కలిపింది పోతుంది అండింది పోతే కోసింది లాస్ట్ కలిసి కొత్తిమీర వెళ్తే టేస్ట్ వస్తుంది ప్రేమ చేస్తాం ఇప్పుడు తిననీకి మనం ముందు మేము వంట ఉండవు మీరు రాకముందు వంట తినండి ఫస్ట్ మంచి ముందు చెప్పండి చెప్పినాక దాంతో పాటు మన సినిమా ముచ్చేట్లో కూడా మాట్లాడదాం అన్న నువ్వు వంటలు వేసుకుంటూ ఉండు యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయినా రాజు గారు నేను ఆల్రెడీ ప్రీమియర్ షో మేము చూసేసాము సినిమా కూడా ఇప్పుడు థియేటర్లో నడుస్తా ఉంది సినిమా చూడంగానే అనుకున్నాం ఏమవుతుందో ఏమవుతుంది అనుకున్నాం మొత్తానికి అయితే ఒక సీన్ మాత్రం ఇంటర్వ్యూ బిగ్ బ్యాంగ్ అసలు నాకు ఇప్పటికి మర్చిపోతలే అన్న ఏంటి అసలు ఎందుకు పెట్టాలనిపించింది అంత అంత ఎమోషనల్ అది ఇమోషన్ ఎందుకు అంటే మరి అలాంటి సిచ్యువేషన్ అంటే ఇప్పుడు సినిమాలో జరిగిన సిచ్యువేషన్ ఆ లెవెల్లో జరిగితే ఒక మనిషి కన్నా అంత బాధ వస్తుందని నేను అనుకుంటున్నాను రవి కూడా అలానే అనుకున్నాడు కాబట్టి అంత ఇమోషన్ పెట్టాం ఓకే ఓకే
తెలుసు నీకు చుమ్మక్క కొడుకు అని తెలుసు గిన్ని సినిమాలు గిన్ని చేస్తుడుకు ఇష్టం చేస్తాను రా. మరి ఇష్టం అవ్వా నాకు చిన్నప్పటి నుంచి ఒకటే అనిపించింది ఏంటంటే సినిమా అని యాక్టింగ్ అని చేస్తున్నాడు మస్తు ఇట్లా ఆనందంగా ఉంటుంది. నాకు ఆనందంగా ఉండేది ఇంకా లైఫ్ లాంగ్ చేద్దామని డిసైడ్ అయిపోయినా ఇంకా అట్లనే చేసుకుంటూ వస్తున్నా. మరి జనాలు ఈ పోల గన్నలు అందరు బబ్లికం బబ్లికం అని దూకాళ్ళ కొనుక్కుంటే ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? కానీ నిజంగా బబ్లికం అనేది క్రేజీగా మీరు సినిమా చూసారంటే మేము కొంచెం వరకు అంటే ఎక్కువ తినకూడదు తినాలి కొంచెమే తినాలి అని చెప్తాం అనమాట. సో ఎందుకు మరి ఆ పేరు పెట్టాల్సి బబుల్ గమ్ అని? బబుల్ గమ్ అనేది మీరు చూస్తారు కదా ఇప్పుడు టీజర్ లో కూడా ఒక డైలాగ్ ఉంది ఈ ప్రేమ గీమ అంతా ముందు తీయకుంటది బబుల్ గమ్ లెక్క తర్వాత నవ్వులే కొద్దీ చెప్పగైతుంది పిల్లగాని ప్రేమ అంతా బాబిల్ కన్నా నవ్వులతే కదా ఉన్నట్టు ఉంటది. కానీ ఎంతైనా గ్రేట్ అన్న ఎందుకంటే ఇప్పుడు అక్కనేమో యాంకర్ అన్ననేమో యాక్టర్ వాళ్ళిద్దరు బ్యాక్ బోన్ ఉన్నా కూడా మీకు ఈ సినిమా వల్ల ఎంత స్ట్రగుల్ అయ్యారన్న అంటే వీళ్ళిద్దరు ఎందుకున్నారు నడిపించరు అయినా మీకున్న స్ట్రగుల్ కూడా ఉంటాయి కదా ఎట్లా ఫేస్ చేసేవాని? స్ట్రగుల్ అంటే ఇంకా బయట వాళ్ళు మాట్లాడడం ఇట్లా చాలా విన్నా బట్ ఒకటే నేను ఫిక్స్ అయినది ఏంటంటే నేను ఇట్లానే అంటే ఏంటి ఇట్లా నల్లగా ఉన్నాడు చాలా మాటలు విన్నా స్టేజ్ మీద కూడా మీరు నేను విన్నా అంటే ఇంకా తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ఇంకా ఇట్లనే మాట్లాడతారు పెద్ద పట్టించుకోకూడదు నేను ఇట్లనే పుట్టా నేను ఇలానే ఉంటా నేను ఇట్లా నా అద్దమో నా అద్దంలో చూసుకోవడం నేను మస్తు హ్యాపీగా ఉంటా అందరు కూడా అట్లనే ఉండాలి. అది స్టేజ్ మ్యాన్ కూడా ఎందుకు చెప్పినారంటే ఇప్పుడు మనకి సౌత్ ఇండియాలో ఎక్కడ తీసుకున్నా కూడా చాలా మంది ప్రాబ్లం అది ఎందుకంటే చాలా మంది వచ్చి దాది ఇది తక్కువ ఉంటుంది అది ఎక్కువ ఉంటుంది అని ఇట్లా మాటల్లో కానీ ఇంట్లో కూడా ఏంది ఆడంత కరగొన్నాడు ఇది అంటారు అంటే అట్లా అంటే నాకు ఆలోచి చూస్తే నా ఒక్కడితే కాదు ఇష్యూ చాలా మంది సో అది అందుకే మాట్లాడాలనిపిస్తుంది. అసలు మమ్మల్ని కూడా అంటారు అన్న దొడ్డు అంటే అంతే ఇక తెచ్చుకోవాలి అమ్మ నాన్న ఎప్పుడు అనలే అక్క అట్లా అసలు ఎప్పుడు అనలే అబ్బా అట్లా అమ్మ నాన్న ఎప్పుడు సపోర్ట్ చేస్తారు సరిగా నాకు అలా అమ్మ అమ్మ నాన్న ఇద్దరు అయితే ఎప్పుడు సపోర్ట్ చేశారు అబ్బా అంటే చిన్నప్పటి నుంచి కూడా నీకు ఇష్టం ఉన్నది చేయి నువ్వు అది ఏమవచ్చు నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తానని చెప్పినా కానీ తర్వాత మధ్యలో చెప్పారు కూడా నీకు యాక్టింగే కాదు ఇంకేమైనా చేయాలనిపించినా కూడా అది చేయి నీకు ఇప్పుడు మనసు మార్చుకున్నా పర్లేదు నీ ఇష్టం ఉన్నది చేయి అన్నారు. అట్లా ఎప్పుడు కూడా నాకు కానీ మామల గురించి ఇద్దరు గురించి చెప్పాలి ఆయన చిత్రకథ అవ్వా సినిమా మేము చూసినామమ్మా సినిమా చూస్తే ఎట్లుండే తెలుసా అలాగే ట్రైనింగ్ తీసుకోవాలమ్మా నువ్వు తీసుకోవాలి అమ్మాయిలు వరగొట్టు మీకు సడ కాదు ఎట్లా అన్ని ఫెయిల్ ఉంటాయి ఎవరికైనా మనిషికి ఇష్టం లేదు నీకు ఇష్టం లేక లవ్ ఫెయిల్ అయిందా లేకపోతే ఎట్లా లవ్ ఫెయిల్ అయింది కాబట్టే కదా ఇష్టం లేదు ఇది సపోర్ట్ మానసిక ఫ్రెండ్ లేదు సినిమాలలో మ్యూజిక్ అనేది మెయిన్ ఇందులో నేను మ్యూజిక్ విన్నా చాలా బాగుంది అంటే మ్యూజిక్ హిట్ అయిందంటే సగం సినిమా హిట్ అయింది అర్థం కాదు సక్సెస్ అయినట్టు మ్యూజిక్ బాగుంది మనం మొత్తం డీజే డీజేగా మనం అసలు మాట్లాడుకుంటా అసలు రుచి ఎట్లుందో అడుగుతలేదు ఎవరిని రుచి చెప్పాను ఎట్లుందో నిజంగా అంటే మాట వరుసకు కూడా కాదు అదిరిపోయింది చాలా బాగుంది మీరు ఒక్కసారి తినండి నిజంగా నాకు అసలు అప్పటి నుంచి చూస్తున్నా మనం ముచ్చట్లు పెడుతున్నాం కానీ అసలు వంటలు ఎట్లున్నా తెలుస్తలేదు. మరి మీది ఎక్కడ ఊరు? చెన్నై. ఆమె
అవును. అండ్ మూవీకి ఆడిషన్ చేసి వర్క్షాప్ చేసి ఇలా మూవీ లేదు అంటే ఒక చిన్న వెబ్ సిరీస్ చేశాను. సినిమా చేసుడు అయితే హీరో హీరోయిన్ అయినరు కదా. అంతే అంతే మన ఇప్పుడు మన డైరెక్టర్ అన్న లవ్ సినిమాలో ఇతడు ఏందన్న అన్న లవ్ చేసిండు అన్న కూడా లవ్ 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 లో లవ్ గురు అన్ననా లవ్ గురు ఆయన. ఇప్పుడు రవికాంత్ గారే స్టోరీ రాశారు, స్టోరీ రాశారు, డైరెక్షన్ ఎడిటింగ్ కూడా చేశారు ఆయన, పాట కూడా రాశారు, ఒక పాట రాశారు, అన్న ఒకటి మంచి పని చేసిండు, యాక్టింగ్ మాత్రం చేయలేదు, అన్ని చేసిండు. సినిమా అంతా హైదరాబాద్ లో తీసిండు. హైదరాబాద్ ఒక ఒక సాంగ్ ఇంకో కొంచెం బిట్ గోవాలో జరిగిందవా. హైదరాబాద్ మొత్తం ఈ సిటీ స్టోరీ అంతా కూడా హైదరాబాద్ పెట్టింది కదా. అయితే నేను మా అవ్వ కూడా చెప్పినా సినిమా చూసి వచ్చి అమ్మ ఇది అందరూ యూత్ గురించే సినిమా అనుకుంటారు కానీ కానీ పక్క ఒక అమ్మ నాన్న మంచి ఫ్యామిలీ అది ఎమోషన్ ఉంది నువ్వు చూడాలమ్మా అని కూడా చెప్పినా. ఒకసారి మామకు అర్థం అయితే మీరు కూడా చెప్పురా అని నేను చెప్తా నమ్మలేదు ఎందుకంటే సినిమా చూడలే కదా. లేదు అది ఎందుకు చిన్న పెద్ద తేడాలకు చూడొచ్చు అంటే కొన్ని సీన్లు ఉన్నాయి మా ఫాదర్ క్యారెక్టర్ ఆయనది కానీ అంటే ఆ ఇమోషన్ భలే పండించారు ఆయన. ఇంకా రాయడం కూడా రవి ఇప్పుడు నిజంగా ఇప్పుడు మనం కొడుకుతో కానీ లేకపోతే కూతురుతో కానీ మాట్లాడితే ఎలా ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ కానీ మాటలు కూడా అట్లా అట్లా తీసుకెళ్ళిపోతాడు ఆ ఇమోషన్లోకి పట్టుకెళ్ళిపోతాడు రవి భలే రాశాడు అలాంటి సీన్లు అయితే. సో అలా అందరూ చూడొచ్చవా ఈ ముద్దులు గిద్దులు అనుకొని అంటే ఆగిపోకూడదు ఎందుకంటే అది మాత్రమే కాదు సినిమాలో ఉండే సినిమాలో అది ఉండేది కూడా అది ఆ ప్రేమని చూపించడానికి తప్పే. కడుపుల పిల్లల ప్రేమ ఎట్లుంటుందో సినిమాలో అంతే. అవును అవును ఆ ప్రేమ కూడా మీరు ఆ ముద్దులు గిద్దులు ఉన్నాయి అది ఎందుకంటే ఆ ప్రేమ చూపించడానికి. ఇప్పుడు ఎందుకంటే ప్రేమిస్తే గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంకోటి మన మేడం వల్ల కూడా వాళ్ళ అమ్మ నాన్న 25 ఇయర్స్ కలిసి ఉంటారు కానీ అంటే పెళ్లి చేసుకోకుండా అది కూడా మస్తు చూపించాలన్నా అంటే కూడా ఉంటారు. అవునవును అది ఎందుకు రాయాలనిపించింది ఆయన డైరెక్టర్కు ఆ లవ్ అనేది అంత ప్యూరెస్ట్ ఫామ్ కూడా అంటే బియాండ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీరు చెప్తుంటే ఏమనిపిస్తుంది అంటే సెకండ్ షో వరకు అంతే నేను జై చల్లబోతే మాత్రం తప్పకుండా ఇవ్వాలని చెప్తా లేదంటే రేపు ప్రొద్దున ఫస్ట్ సినిమా చూసినాక మళ్ళీ రియల్ గా నాకు మా ఇద్దరు ఇప్పుడు ఇద్దరు తింటారు కదా ఇళ్ళతో ఎట్లా ఎట్లా ఎట్లుండే అన్న మళ్ళీ మా వాళ్ళతో పన్ను పన్ను మొత్తం తెలుసా తెప్ప క్యారెక్టర్ అల్టిమేట్ ఇక మామూలు అంటే మా మామ తెప్ప తెప్పలో ఎలా చూపిస్తున్నారు కాదంటే తెప్ప క్యారెక్టర్ చేసింది ఒక ఎత్తు మేము రియల్ లైఫ్ లో చూసింది ఇంకొక ఎత్తు. ఎందుకు బాబా బబుల్ గమ్ గురించి చెప్పచ్చు కదా బాబా. అదే బబుల్ గమ్ లో అదర్ కొట్టాడు పర్ఫార్మెన్స్ మేము చేస్తున్నప్పుడు కొన్ని చూసాము విన్నాము మంచోడు కిరణ్ మామ ఏ సినిమా చూసినా ఇంటికి అంతా మటను అనుకుని పోడు లేకపోతే మా షూటింగ్ కూడా మా బోటి కూర నెక్స్ట్ బోటి కూర బాగుంటది తలకాయ కూర అంటే అది మాస్టర్ ప్లాన్ లేదు. ఈ రోజు షూటింగ్ ఏంటంటే ఇంటికి ఫుడ్ పెట్టాలి మంచి అందరు వాడరు ఎంజాయ్ షూటింగ్ ఎగ్గొట్టనియరు డల్లీ చేసేది రోషన్ భయ్యా మీ ప్రొడ్యూసర్ ఎట్లా ఆడుకున్నారు నాకు ముందు అది కావాలి ఎందుకంటే కొంతమంది ప్రొడ్యూసర్ మంచి ఫుడ్ పెడతారు కొంతమంది కొంతమంది చాలా చేస్తారు చాలా ప్రొడ్యూసర్ ముందు ఎప్పుడు చేయలేదు మంచిగా పెడతారు కానీ మా మా ప్రొడ్యూసర్లు అయితే చాలా మంచిగా చూసుకున్నారు అంటే ఏ రోజు కూడా ఏ ఇబ్బంది అవనీయకుండా చూసుకున్నారు. చందు ఈ ప్రొడక్షన్ హౌస్ అనేది నెక్స్ట్ లెవెల్ అంటే 5 డేస్ 6 డేస్ షూట్ చేసిన తర్వాత ఒక షెడ్యూల్ తర్వాత మనం అడగాల్సిన అవసరం లేదు డబ్బులు వాళ్ళే వేసేస్తారు నువ్వు చూసుకోవాలి అంతే ఒకసారి వద్దన్నా కూడా వేసేస్తారు నిజంగా అంత స్వీట్ మజానే కాదు. ఇప్పుడు సెట్ లోకి మహేశ్వరి కూడా మహేశ్వరి మేజర్ మహేశ్వరి ఇంకా ఇంట్లో మనుషుల్లా చూసుకున్నారు ఇంకా వాళ్ళిద్దరు పిఎంఎఫ్ అండ్ పీపుల్ మీడియా అసలు మర్చిపోతున్నావు హీరోయిన్ తో హీరో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అసలు మనం అడుగుతలేం అసలు ఎట్లా సాధ్యమైంది ఎంత అసలు వాళ్ళిద్దరు చెప్తేనే మనిషి మన వాడికి వరకాల నేను ముసల్లాని ఒకటి కోపాన్ని కత్తా. మీరు రియల్ గా మా హీరో గురించి చెప్తారు చాలా మంచోడు అండి
అంటే మీరేం గమనించారు ఆయన యాక్టింగ్ చాలా 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 బాగా యాక్ట్ చేస్తాడు. అండ్ మీరు చూసారు కదా కళ్ళతోనే అలా యాక్ట్ చేస్తుంటాడు అది. అవును అవును అవును. చాలా మంచి మనిషి అండి. ఎప్పుడైనా కోపడ్డా సీన్ రాకపోతే అభిరాపతి రావు అన్నారా? ఆహా ఈయన అంటున్నా ఈయన అన్నాడా? ఇప్పుడు నేను చేసిన కాదు నన్నే ఒకసారి బెదిరిస్తారు. అవ్వనివ్వలేదు అంటే ఇక్కడ ఎవరికి కూడా ఎక్కువ కోపం కూడా రాదు ఇంతకి చాలా జాలీగా ఉంటది సెట్ మొత్తం కూడా. మనం మచా గురించి చెప్పాము మన అనన్య గురించి చెప్తలేము. అనన్య గురించి చెప్పడానికి ఏముంది ఏం కొట్టాడు అదర్ కొట్టాడు అన్నాడు. మరి మీరు చూసారు కదా బుజ్జిలో ఎంత ఏం మాట్లాడినా అది వేరే విధంగా వినిపిస్తుంది. కానీ ఇక్కడ దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మనోడు అది అది నేను క్యారెక్టర్ ఇది ఇది అన్నాడు. మొత్తం డైలాగులు అన్ని తనే రాసుకున్నాడు. అదే మొత్తం డైలాగులు రాసుకోలేదు అది ఊరికే అంటున్నా. రవికాంత్ రాసినది కానీ ఆ కొన్ని అంటే బయట కూడా అలా ఒరిజినల్ గా మాట్లాడతాడు. చెప్పాను క్యారెక్టర్ ఇప్పుడు హెల్ప్ చేసింది మీరు చెప్పాలి హీరోయిన్ గురించి మా కిరణ్ మచ్చ గురించి అనన్య గురించి చెప్పాలి. హీరోయిన్ గురించి చెప్పడం ఏముందన్న చాలా అందంగా ఉంటది చాలా మంచిగా చేసింది యాక్టింగ్ చాలా మంచిగా చేసింది నిజంగా. ఎందుకంటే చాలా మంది హీరోయిన్లు డబ్బింగ్ చెప్పారు ఎందుకంటే తెలుగు సరిగ్గా రాదు. తెలుగులో మొత్తం తనే డబ్బింగ్ చెప్పింది ఇంకా యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది చాలా కష్టపడింది. మీరు ఇప్పుడు బేసికల్ చెన్నై చెన్నై తెలుగు ఎట్లా వచ్చి మరి పుట్టింది పుత్తూరులో చెన్నైలో తన కాపు వచ్చినా నీ అమ్మ అని అంటారు. రోషన్ అన్న చెప్పడన్నా ఫ్యామిలీ పరంగా డాడీ ఒక బిగ్ యాక్టర్ ఎప్పుడన్నా సీన్ల మధ్యన వచ్చిందా చూస్తేందుకు? డాడీ దగ్గర నేను చాలానే అడ్వైస్లు తీసుకున్నా. అంటే ఎట్లా అంటే ఇంట్లో నాకు ఏమైనా కష్టంగా అనిపించింది అనుకోండి యాక్టింగ్ పరంగా అంటే స్క్రిప్ట్ చదువుకున్నప్పుడు ఇది అర్థం కావట్లేదు అంటే మా నాన్నగారికి వెళ్తా ఫస్ట్ ఇక అర్థం కావట్లేదు అన్న ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంచెం ఇట్లా అంటే పక్క ఇట్లా ఫుల్ డిస్కస్ చేసేవాళ్ళం. ఇంకా చాలా హెల్ప్ చేసింది నాకు అట్లా. సో అట్లా చాలా డిస్కషన్లు చేశాను. ఇంకా అది అయిపోతే మన వాళ్ళ గురించి మాట్లాడలేదు ఇక్కడ వేరే వాళ్ళు మేమంటే స్టార్ట్ చేశారు కాబట్టి మర్చిపోయా. ఇంకా అనన్య గురించి చెప్పనీకి ఏముంటుంది అనన్య చాలా మంచి కుర్రాడు ఇంకా చాలా పద్ధతి అయినోడు రియల్గా రియల్గా సినిమాలో తెలుసు గౌతమ్ బుర్రా అంతే చాలా పద్ధతి అయినోడు మనిషి నోట్లో వేలు పెట్టినా కొరకు లేనోడు. సో అలా అంత మంచోడు అని అసలు అను కానీ అన్ని కానీ మంచి మనసు ఉన్నాడైతే అదైతే ఒప్పుకోవచ్చు. అది నిజమే అది ఉండలేరు. అవును అవును సెట్ లో నిజంగా అసలు మాకు హాయిగా మేము షూటింగ్ చేసుకోగలిగామంటే అనన్య ఇంకా కిరణ్ చేసిన ఫన్ వల్లే మాకు గడిచింది. లేకపోతే చాలా కష్టమయ్యేది. బట్ ఇంకా ఇంకా పర్ఫార్మెన్స్ పరంగా కూడా అనన్య చాలా బాగా చేసిండు. ఇంకా కిరణ్ దగ్గరకు వచ్చేసి కిరణ్ మచ్చ గురించి అందరికి తెలిసిందే సూపర్ స్టార్ అన్ని తెలిసిందే. ఇంకా యాక్టింగ్ పరంగా వస్తే నిజంగా నేను ఈ యాంగిల్ చూడలే ఇప్పుడు కిరణ్ లో. ఇప్పుడు మీరు చూసారు కదా ఈ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇప్పుడు నాకు నేను కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి కనిపిస్తాను నా ఏజ్కి తగ్గట్టు మ్యాచ్ చేసుకొని యాక్టింగ్ పర్ఫామ్ చేయగలిగిండు. అండ్ అది నమ్మించగలిగాడు జనాల్ని. ఇప్పుడు తన అంటే ఇప్పుడు నీ వయసు రివీల్ చేస్తున్నా 32 వచ్చి సో అంత వచ్చినా కూడా సరే 25 అట్లా 25 ఓళ్ళు లెక్క యాక్ట్ చేసిండు చాలా నమ్మించిండు. అది ఈజీ విషయం కాదు చాలా బాగా చేసిండు. ఇంకా బాగా మంచి కాన్ఫిడెన్స్ ఇస్తాడు మంచిగా మాట్లాడతాడు. ఇట్లా సెట్లో ముగ్గురు ఉండడం నాకు చాలా హాయిగా అనిపించింది లేకపోతే చాలా కష్టం అవుతుండే. ఇప్పుడు డైరెక్టర్ గారు మిమ్మల్ని చూస్ చేసుకున్నారా లేకపోతే స్టోరీ మీకు అది ఫస్ట్ చెప్పారా ఎందుకు మీకు స్టోరీకి మీకు ఎట్లా లింక్ అయింది? ఇది బేసిక్గా ఫస్ట్ నాకు ఒక సమయంలో ఇట్లా నాకు అర్థం కావట్లేదు నాకు ఏం జరుగుతుంది ఇట్లా ఒక ప్రయత్నం చేసినా అది ముందరికి వెళ్ళట్లేదు. తర్వాత రవిని ఒకసారి కలిసి ఎందుకంటే నాకు రవి ముందర నుంచి తెలుసు. సో కలిసి రవి చెప్పిండు ఆ రోజు ఆ రోజు స్క్రిప్ట్ ఉంది ఇంటర్వ్యూ అంటే నువ్వు చెప్తా అంటే ఎందుకు వినండి భయ్య అన్న చెప్పిండు నాకు చాలా నచ్చింది. ఇంకా అంటే స్క్రిప్ట్ తన దగ్గర ముందర నుంచి ఉంది అంటే ఒక సంవత్సరం దగ్గర ముందు దానికన్నా ఒక సంవత్సరం ముందే రాసుకున్నాడు.
రాసుకున్నాడు పెట్టుకున్నాడు ఇంకా దాని తర్వాత చెప్తే నాకు చాలా నచ్చింది ఇంకా ఓకే చేస్తాం. రవికి కూడా నన్ను చూసి చేయాలనిపించింది సో అట్లా చేసాం. అవును ఫస్ట్ ఫిలిం ఇట్లా మెయిన్ క్యారెక్టర్ చేయను నేను మోడలింగ్ చేస్తుండే దానిలో అప్పుడు తర్వాత ఒక ఎమోజీ అని వెబ్ సిరీస్ చేశాను తర్వాత ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను సో మోడలింగ్ చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది దాంతో చేసి నేనే వాళ్ళకి దొరికింది మరి అమ్మ సినిమా తీస్తే కోపానికి రాలేదు అద్దు కొడుకుని వయసు చిన్నదాన్ని ఇక్కడ కట్టున్నారా ఇప్పుడు మళ్ళీ మాకు అంటే సీన్స్ కూడా ఉంటాయి కదా అమ్మ ఏమైనా కోపానికి వచ్చిందా అంటుంది కోపడే అసలు కోపడి కోపం అసలు నేను ఇంటికి అప్పుడు నేను ఇంట్లో ఉండే రూమ్ లో ఉండే అప్పుడు కూర్చున్నాం తిన్నాం కానీ బిడ్డ కష్టం తప్పి మా బిడ్డకి అంతే నువ్వు అమ్మ పని చేయకని చెప్పాలి నేను అలా చెప్పినా ఆవిడ ఒప్పుకోదు ఆవిడ ఒప్పుకోదు నేను చెప్పినా కూడా ఒప్పుకోదు ఎందుకంటే ఆవిడకి పని అంత ఇష్టం పని చేయకపోతే అసలు నా బుర్ర నడవదు పాపం బిడ్డ బాగా ఇప్పుడు స్క్రీన్ ఈ సినిమా చూసుకుంటే నీకెట్లా అనిపించింది నేను సూపర్ హ్యాపీ మామా ఈ టీమ్ తో పనిచేసినందుకు ఎక్స్ట్రీమ్ హ్యాపీ అండ్ ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ ముందు ఎక్స్పెక్ట్ చేసింది జనాలకి నచ్చుతుంది రీచ్ అవుతుంది అని మేము ముందే అనుకున్నాం దానికి డబుల్ రెస్పాన్స్ వస్తుంది హ్యాపీ ఫర్ దట్ అండ్ ఇప్పుడు మనం రోషన్ ని చూస్తే మనం జనరల్ గా ఏ సుమాల కొడుకురాబాయ్ అనుకుంటాం బట్ మీరు ఒకసారి ఆ పురాణ్ని కలిసి అంటే మన ఆది గారిని కలిసి తనతో ఇంటరాక్షన్ చేసి వాడికి సినిమా మీద ఉన్న ఇష్టం ఈ పని చేయాలన్న కోరిక చూస్తే ఒపీనియన్ అంతా చేంజ్ అవుతుంది అసలు స్క్రీన్ మీద జెన్యూనిటీ క్లియర్ గా షూటింగ్ మార్నింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు ఉండేమా ఒక రోజు 24 అవర్స్ ఉన్నాయి ఈ ఇంకి పొద్దున్న 6 గంటల నుంచి నెక్స్ట్ డే 6 గంటల వరకు సేమ్ ఎనర్జీ దుంకుతాను ఇప్పుడు చూస్తున్నావు స్వాగ్ లో ఉంటాడు మామా మామా నడు మామా చేద్దాం మామా అది మామా ఇది మామా మళ్ళీ అట్లానే అట్ ద సేమ్ టైం ఫ్రెండ్లీ ఫన్ ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేను ఈ సినిమా అయితే ఇక్కడ కూడా ఎవరి ఎనర్జీ తగ్గలేదు అంత జెన్యూన్ అనమాట నాకైతే మస్తు అనిపించింది సినిమా మాత్రం హైలైట్ అనిపించింది అందరు ఫాదర్ తో మదర్ చాలా సార్లు రిలేట్ అయినా మామ మన రోషన్ వల్ల ఇప్పుడు ఆది కాలంలో ఫాదర్ కి చికెన్ షాప్ ఎట్లుందో మా డాడీ కూడా వైన్ షాప్ ఉండే బీటెక్ లో కూర్చున్నప్పుడు నేను కూడా మా డాడీ వైన్ షాప్ కి పోతుండే కౌంటర్ మీద కూర్చుంటుండే పాకెట్ మనీ కోసం సో ప్రతి ఒక్కరు రిలేట్ అయ్యే సబ్జెక్ట్ ఇది నేను అంతకుముందు ట్రైలర్ చూసి అప్పుడే డీజే కొడుతున్నా అప్పుడే చికెన్ షాప్ కాడ ఉన్నాడు నాకు అర్థం కాలే సినిమా చూసినాక అర్థం కాదు మనోడు ఎంత స్ట్రగుల్ అయితే అదంతా మంచి అనిపించింది కానీ ఆ కిరణ్ తీసుకోవడం న్యాయమేలే ఆ సీన్ మిక్స్ కూడా అయినా గంగావా నీకు టికెట్ పైసలు వేరే మంచిగా నువ్వు మాత్రం సినిమా మీతో కలిసి చూస్తాం మళ్ళీ కలిసి చూద్దాం చూద్దామా హీరోయిన్ తో పాటు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండరా మసనా చిరణ చెప్పదా కూడా వెళ్ళిపోతాం సినిమా ఇప్పుడు మనం ఎందుకు సినిమా తీసినాం చూసినాం దానికి అంత అడిక్ట్ అయినా ఉన్నంత కక్కలు కానా మామూలుగా తిరగాలి చూడాలి కానీ వాళ్ళు సూపర్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మేము సినిమా చూసిన తర్వాత వీడియో తీస్తుంది అన్ని ముందే తీసాము మీది ఏందో పోము ఆ ప్రీమియర్ షో చూసుడు కొంచెం కనెక్ట్ అయినావు తర్వాత అక్క వాళ్ళు అనుకుంటా మనోళ్ళే కదా రమ్మని చెప్పినావు మరి మన ఇంటికి వెళ్ళాను రమ్మా అని మనమే అక్కడ తీసుకుంటే అయిపోయేదానికి ఈ సింత చెట్ల కింద వాళ్ళు సినిమా బిజీ బిజీ ఉన్నారు మంచిగా మంచిగా భోజనం చేసి
గ్రాండ్ పార్టీ వాళ్ళు సెలబ్రేట్ అంటే చేయాలనుకుంటే మనతోటి మన ఫుడ్ నచ్చింది కాబట్టి సో మొత్తానికి అయితే ఇది ఏంటంటే థియేటర్ లా మొత్తం రచ్చ రచ్చ జరుగుతుంది మన సినిమా బబుల్గమ్ సినిమా మీరు కూడా బబుల్ మనం బబుల్గమ్ అయితే ఎట్లా తిని దౌడలు నొప్పించుకుంటాం అలా పోయి మన దౌడలు నొచ్చరాక నవ్వుకుంటాం ఇది మాత్రం పక్క మస్తున్న సినిమా అన్ని మిక్స్ అయి ఉన్నాయి ఇలా అంటే నాటుకోడలో మసాలా గసాలు అన్ని ఇట్లా మిక్స్ అయినాయి సినిమాలో కూడా మొత్తం అట్లే మిక్స్ అయినాయి సో మీరు కూడా థియేటర్ పోయి మంచిగా ఈ సినిమా చూసుకుంటా మంచిగా ఫ్యామిలీతో ఊర్రి ఆ సీన్ ఈ సీన్ అన్ని ఉంటాయి ప్రతి ఒక్కటి ఉంటాయి కానీ మంచిగా చూసి ఎంజాయ్ చేసుకుంటారు అన్న ఆల్ ద బెస్ట్ అన్న నడుస్తుంది మీరు అందరు థియేటర్స్ వచ్చి చూసేయండి అందరికి చాలా నచ్చింది మీ అందరు కూడా తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే చిన్న పెద్ద థియేటర్ లేకుండా అందరు ఎమోషన్ కి రిలేట్ అవుతారు అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు సో ప్లీజ్ మా బబుల్ గమ్ చాలా తీయగా మీ గుండెలు కదుక్కుపోతుంది ఖచ్చితంగా థియేటర్స్ కి వచ్చి చూడండి చూస్తారు తప్పకుండా చూస్తారు ఇక జబర్దస్త్ కిరణ్ భాయ్ మీ ఆన్మూర్తితో ఒక మాట మాట్లాడితే మన వీడియో చిలక పలుకులతో మాట మాట్లాడితే ఆనందం అయిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి అన్న థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ఫుడ్ మేమైతే ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నాం గంగవ్వ మా చంద్రబ్రో రాజు వీళ్ళందరికి థ్యాంక్ యూ అండ్ చూస్తున్న ఆడియన్స్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి ఈ వర్డ్ స్ప్రెడ్ చేయండి ఇంకా ఎక్కువ మంది మా సినిమాని చూసి మమ్మల్ని అందరం బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా కలివని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బబుల్ గమ్ సినిమాని తప్పకుండా థియేటర్కి వెళ్ళండి ఇది బబుల్ గమ్ సినిమా అంటే పోరగాని కొని అంటే నేనైతే కోట్లు ఇంటికి కొడదు అయితే ఎనకటి తాత ముత్తల్లాడి సినిమా పిల్లగాడు ఎవరంటే మా సుమ కొడుకు మా బిడ్డ కొడుకు ఈ సినిమా వేసిందంటే హీరోయిన్ హీరోయిన్ అయింది అలా ఫ్యాన్స్ వీళ్ళందరూ అయినరు అయితే ఈ సినిమా సత్యం తప్పగా చూడుర్రి సుమవ రాజరాజానికి ఏ టీవీలో అయినా కనబడుతుంది అందరు హిట్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి థియేటర్ పోయి తప్పగా చూడుర్రి థ్యాంక్ యూ ఇది ఎల్లుండాట గింత పెద్దగా లేదనుకున్నాను నేను సుమవ కొడుకు